గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఉద్యోగ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగ ఉపాధ్యాయ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీజేఏసీ ఆధ్వర్యంలో సత్తెనపల్లిలో ఈ ర్యాలీ నిర్వహించారు. అలానే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. మన ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుంది. ఎలాగంటే మరి 3 సార్లు కూడా స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగినప్పటికీ కూడా మన ఏపీజేఏసీ నాయకులు 3 సార్లుగా ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ కూడా పిఆర్సీ నివేదిక కూడా బయటపెట్టట్లేదు. మరి ఎన్నిసార్లుగానో తపతపాలుగా ప్రభుత్వంతో మనం కలవడం జరిగింది. కలిసినప్పటికీ కూడా కనీసం పిఆర్సీ ఫిట్మెంట్ అంతా ఎలా ఉందనే పరిస్థితి కూడా మనకి మన ప్రభుత్వం తెలియజేయటం లేదు. అంతేకాకుండా మిత్రులారా, మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే పెన్షన్ రిటైర్మెంట్ అనేటువంటి ఉద్యోగస్తులకి సకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావటం లేదు. మరి అలాగనే ఇంకా చూసుకున్నట్లయితే ఉద్యోగులు పాపం 60 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయి మరి పిల్లలు ఎక్కడో ఉండి భార్యాభర్తలు విడిగా బతుకుతున్నప్పుడు వాళ్ళకి కనీసం 1 తారీఖు రోజు కూడా శాలరీ కూడా పడని పరిస్థితి ఉంది. మరి 1 తారీఖు శాలరీ పడటం అనేది మన ఉద్యోగులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. అయినప్పటికీ మరి ప్రభుత్వానికి చాలాసార్లు విన్నవించాం, కనీసం పెన్షన్స్కైనా 1వ తారీఖు జీతం వేయాలని చెప్పి కోరడం జరిగింది. అలాగనే మరి ఇంకా చూసుకున్నట్లయితే మన ఏపీజేఏ లోన్లు, మన జీపీఎఫ్ లోన్లు, మరి ఇవన్నీ కూడా మన ఉద్యోగస్తులు నెల నెల డిడక్షన్ చేసి మన జీతం నుంచి డిడక్షన్ చేసుకొని దాచిపెట్టుకున్న డబ్బులు, మరి ఈ డబ్బులు కూడా మన ఉద్యోగులు మరి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకు కుటుంబ అవసరాల కోసం అని చెప్పి మనం లోన్ పెట్టుకుంటే లోన్ కూడా ఈ ప్రభుత్వం శాంక్షన్ చేయట్లేదని మీ అందరికీ తెలియజేసుకుంటాను. మన ఉద్యోగస్తులకి 7 డిఎలు పెండింగ్ ఉన్నాయి. 7 డిఎల్లో మరి 1 డిఏ కూడా ఇచ్చే పరిస్థితిలో గవర్నమెంట్ కనపట్టలేదు. ఇంకా రంగు చూడాలంటే మిత్రులారా, మరి కరోనా సాగుతోటి మనకి 7 డిఏలు పెండింగ్ ఉంచడం జరిగింది. కరోనా వల్ల మన ప్రభుత్వం మరి ఇబ్బంది పడుతుందని చెప్పి చూడడం జరిగింది. మిత్రులారా, మరి ఈ విధంగా చూసుకుంటే మరి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా కరోనా బాధను పడలేదా? అన్ని రాష్ట్రాలు కాదు, ప్రపంచం కూడా కరోనా బారిన పడింది. మరి కరోనా బారిన పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 7 డిఏ లాగినాయి. మరి 7 డిఏ లాగటం మరి మనం అడుగుతున్నప్పటికీ కూడా మరి ఉలుకు పలుకు లేకుండా ఉండటం, మరి మనం సజ్జల రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడినప్పుడు అక్టోబర్ నెలాఖరికి ఇస్తారటం, తర్వాత స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టడం, మరి స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో మన ఉద్యోగస్తులు అటెండ్ అయినప్పటికీ కూడా మరి పిఆర్సీ నివేదిక కూడా బయట పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రోజున